ఉక్రెయిన్ మీద రష్యా దాడులు ప్రారంభం కాగానే అనేక దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అందులో జర్మనీకి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్ద ఎత్తున సైనిక నియామకాలు చేసుకోవాలనుకుంటుంది ఉక్రెయిన్. దానికి కావాల్సిన ఆర్థిక సాయం $61 బిలియన్ అమెరికా ఇచ్చింది. ఇంకొక $100 బిలియన్ దాకా నాటో ఇవ్వబోతోంది, యూరోపియన్ యూనియన్ కూడా ఇవ్వబోతోంది. దాంతో ధైర్యంగా రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది. కానీ ఎవడొచ్చి చేరుతాడు? ఇప్పటికే అక్కడున్నటువంటి వృద్ధులు తప్ప మహిళలు కూడా వెళ్ళిపోయారు. వృద్ధ మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. 5-10% మంది మాత్రం యువత ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు ఇంటికి వాళ్ళు రక్షణ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి శరణార్థి శిబిరాలు అక్కడ నమోదయ్యి ఉంటారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని వచ్చి యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దరు కానీ రమ్మన్నారు. వాళ్ళు బతికుంటే బలుసాకు తినొచ్చు అని చెప్పి అక్కడే ఉంటున్నారు కానీ రావట్లేదు వాళ్ళు ఎవరు కూడా. దాంతో జర్మనీకి ఒక కాగితం పంపించింది ఇజ్రాయెల్. అక్కడ 18 ఏళ్ళు దాటిన వాళ్ళని, 35 ఏళ్ళ లోపు వాళ్ళనందరినీ కూడా మా దగ్గరికి పంపించేయండి, అర్జెంటుగా వాళ్ళు యుద్ధంలో వాడాలి మేము అని చెప్పేసి. బట్ జర్మనీలో కాస్త ప్రజాస్వామ్యం ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఇదిగో ఇట్లా మీ దేశం నుండి వచ్చింది, మరి మీలో ఎవరు వెళ్తారు అంటే 300 మంది వెళ్ళమని చెప్తున్నారు. అదే విషయాన్ని జర్మనీ ఉక్రెయిన్కి చెప్పేటప్పుడు కట్టట్లు కదా వాళ్ళని బలవంతంగా పంపించమని చెప్తుంది. బలవంతంగా పంపించడం మా దేశపు నిబంధనల ప్రకారం విరుద్ధమని చెప్తుంది జర్మనీ. దీంతో బిత్తరపోవడం ఉక్రెయిన్ వంతైంది.